ఈరోజు జ్యోతిరావు గోవిందరావు గారు పూలే గారి వర్ధంతి. 1827 ఏప్రిల్ 11న జన్మించి 1890 నవంబర్ 28న ఆయన కన్నుమూశారు. ఈ జ్యోతిరావు గారి గొప్పతనం ఏమిటి, ఎందుకు తను మరణించిన 1890లో తాను మరణించినా కూడా ఈ రోజుకి కూడా మనం పూలే గారిని ఎందుకు మనమంతా కూడా తలుచుకుంటున్నాం, ఎందుకు ఆయన గొప్పతనం ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేయాలి. అణగారిన వర్గాల వారికి సమాన హక్కులు ఉండాలి అని సత్యశోధన సమాజను స్థాపించారు ఆ రోజుల్లో మహాత్మా పూలే గారు. చదువు విషయమైతేనేమి, అంటరానితనం మీద పోరాటమైతేనేమి, చివరికి మహిళలు చదువుకోవాలి అని అణగారిన వర్గాలలో కూడా ఆపర్చునిటీ అండ్ స్టేటస్ సమానంగా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో తాను ఆరాటపడ్డాడు. ఆ రోజుల్లో తాను ఆరాటపడిన పరిస్థితులు తీరును చూస్తే ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఎవరూ కూడా చదువుకోకూడదు, ఆడవాళ్ళు వంటింట్లకే పరిమితం కావాలి అని కట్టుబాట్లు ఉన్న రోజుల్లో ఆ కట్టుబాట్లకు వ్యతిరేకించి తాను తన భార్యను చదివించడమే కాకుండా టీచర్గా కూడా చేశాడు ఆ రోజుల్లో పూలే గారు. మరి ఎటువంటి కట్టుబాట్లు ఉన్నప్పుడు ఎవరూ కూడా ఎదగకూడదు, ఎవరూ కూడా పెరగకూడదు అని చెప్పి రకరకాల కట్టుబాట్లు మధ్య గలం విప్పిన వ్యక్తులను మనం ఈ రోజు కూడా నెమరు వేసుకుంటాం. పూలే గారైతేనేమి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారినైతేనేమి, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు పోరాడిన తీరును వాళ్ళు ఎత్తుకున్న కారణాల కోసం ఈ రోజు కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. పూలే గారు పోరాడినది సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కోసం, పౌరుల్లో ఎక్కువ తక్కువలు ఉండరాదని, ప్రభుత్వం ఇచ్చే అవకాశాల్లో కూడా ఎక్కువ తక్కువ అన్న మాట ఉండకూడదు అని పోరాటం చేశాడు. ఇక్కడ ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కొన్ని డికేడ్స్ గడిచాయి. కొన్ని డికేడ్స్ గడిచిన తర్వాత కూడా మన బతుకులు ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ రోజుకి కూడా మనకు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి మనం గలం విప్పే పరిస్థితుల్లోనే ఇవాళ ఎందుకున్నాము అని ఆలోచన చేయాలి. కొద్ది గొప్ప ఇటువంటి వ్యక్తుల దగ్గర నుంచి స్ఫూర్తిని తీసుకుని మంచి చేయాలి అని చెప్పి ఆరాటపడిన వ్యక్తుల్లో అతి తక్కువ మంది బహుశా కనిపిస్తారు. అటువంటి కొవలో ఆ దివంగత నేత, మనందరి ప్రియతమ నాయకుడు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కూడా కనిపిస్తారు. పేదవాడు ఎప్పుడైనా కూడా పేదరికం నుంచి బయటపడాలి, బయటికి రావాలి అని అంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడన్నా ఇంజనీర్ కావాలి, ఒక్కడన్నా డాక్టర్ కావాలి, ఒక్కడన్నా సాక్షాత్ కలెక్టర్ గారు పక్కనే ఉన్నారు ఇంతియాజ్ అన్న, అటువంటి వాళ్ళు ఆ స్థానాల్లో కూర్చోవాలి అని చెప్పి ఆరాటపడిన వ్యక్తుల్లో ఒకరు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఊహించిన విధంగా ఫీజు రీఇంబర్స్మెంట్ అన్న పథకాన్ని తీసుకొచ్చాడు. చదువులన్నది పేదవాడికి దూరం కాకూడదు అని
ఏ పేదవాడైనా కూడా చదవాలన్నా కూడా నువ్వు చదువు ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు నేనున్నా నేను చదివిస్తాను అని చెప్పి స్వరం వినిపించాడు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలా ఏ కార్యక్రమం చూసినా కూడా ఏదైనా చేయాలి ఏదైనా మార్పు తీసుకొని రావాలి అని చెప్పి ఆరాటాలు కనిపిస్తే ఆ వ్యక్తులు చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తులను గుర్తుపెట్టుకుంటారు ఈరోజు ఒక్కసారి మనకున్న పరిస్థితుల్లో ఈ రోజు ఉన్న సమాజంలో ఇవాళటికి కూడా అనగారిన వర్గాలుగా ఉన్న ఎస్సీలు అయితేనేమి ఎస్టీలు అయితేనేమి బీసీలు అయితేనేమి మైనారిటీలు అయితేనేమి వీళ్ళందరి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది స్వయంగా నా కళ్ళతో నా పాదయాత్రలో 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో స్వయంగా నేను చూశాను చూసిన తర్వాతనే బీసీలంటే పనిముట్లు కాదని వీరంతా వెనకబడల కులాలు కాదని మన సంస్కృతికి మన సాంప్రదాయాలకు వెన్నెముక కులాలని బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని బ్యాక్ బోన్ క్లాసులుగా వీళ్ళందరినీ కూడా మార్చాలి అని తపన తాపత్రయంతో ఏలూరులో ఒక మాట ఇచ్చా ఎన్నికలకు ముందు పాదయాత్ర అయిపోయిన వెంటనే ఏలూరులో బీసీ డిక్లరేషన్లో మాట ఇచ్చా బీసీ డిక్లరేషన్ చేసేటప్పటికీ పూర్తిగా బీసీలకు పేదవాడికి వాళ్ళకున్న సమస్యల మీద పూర్తి అవగాహనతో ఆ బీసీ డిక్లరేషన్కు ఆ రోజు వచ్చా అప్పటికే మన పార్టీలో ఉన్న ప్రముఖ బీసీ నాయకులందరూ కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా అప్పట్లో విపరీతంగా నా పాదయాత్ర ఒకవైపు జరుగుతూ ఉండగా మరోవైపున దాదాపుగా 14 నెలల పాటు వీళ్ళు కూడా ప్రతి జిల్లా తిరిగారు ప్రతి సామాజిక వర్గాన్ని కలిశారు ప్రతి కులంలోనూ వాళ్ళకున్న సమస్యలేమిటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేశారు దగ్గరగా చూశారు చూసిన తర్వాత నా పాదయాత్ర జరుగుతూ ఉండగా రిపీటెడ్గా పీరియాడికల్గా అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి రిపోర్ట్లు ఇచ్చేవారు వాళ్ళ గురించి చర్చించేవాళ్ళు నా పాదయాత్ర జరుగుతూ ఉండగా కూడా ప్రతి జిల్లాలోనూ కూడా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి ఇంటరాక్షన్ సదస్సులు చేశాం సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశాం సమస్యలన్నీ తెలుసుకున్న తర్వాత ఒక అవగాహనతో ఏలూరులో బీసీ డిక్లరేషన్ కార్యక్రమం చేశాం బీసీ డిక్లరేషన్ అయినా కూడా ఇంకొక డిక్లరేషన్ అయినా ఇంకొక డిక్లరేషన్ అయినా కూడా ఒక మాట చెప్పేయడం ఆ తర్వాత పని అయిపోయింది ఓట్లు పడ్డాయి కదా అని చెప్పి ఆ తర్వాత ఆ మేనిఫెస్టోను ఆ బీసీ డిక్లరేషన్లను అన్నీ కూడా చెత్తబుట్టలో పడేసే పరిపాలకులను కూడా చూశాం అలా కాకూడదు అనే ఉద్దేశంతో చెప్పిన ప్రతి మాట నెరవేర్చాలి ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట మీద నిలబడాలి అనే తపన తాపత్రయంతో మన మేనిఫెస్టోను మనం డిక్లేర్ చేశాం కేవలం 2 పేజీలు కేవలం 2 పేజీలు ఇలా ఒక పేజు ఇలా ఒక పేజు ఈ 2 పేజీల్లో చెప్పిన ప్రతి అంశము బీసీల గురించి చెప్పాం మాటిచ్చాం చెప్పిన ప్రతి మాట ఇదొక ఖురాన్గా ఇదొక బైబిల్గా ఇదొక భగవద్గీతగా భావించి ఇందులో చెప్పిన ప్రతి మాట ఒక్కసారి గమనించినట్లయితే ఇందులో చెప్పిన ప్రతి మాట మన అడుగులు ఎలా పడ్డాయని చెప్పి ఒక్కసారి చూస్తే ఇవాళ ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను మీరే ఒక్క మాట ఆలోచించండి ఇందులో చెప్పిన ప్రతి మాట అడుగులు ముందుకు పడ్డాయా లేదా అన్నది మీ అందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి వస్తుంది ఇందులో అధికారం లేకొచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఒక అడుగు ముందుకు వేశాం
ఎక్కడా కూడా ఎవరు కూడా ఊహించిన విధంగా మంత్రివర్గ కూర్పులో నాతో పాటు దాదాపుగా 60% మంది బీసీలను ఎస్టీలను ఎస్టీలను మైనారిటీలను తీసుకొచ్చారు ఎప్పుడు ఇంతకు ముందు జరగల ఎప్పుడు ఇంతకు ముందు చూడల 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లను ఇవాల నేను ఇప్పుడే పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నప్పుడు టీవీ చూస్తా ఉంటే మహారాష్ట్ర రాజకీయాలు ఏం జరుగుతా ఉన్నాయి అని చెప్పి టీవీలో చూపిస్తా ఉన్నారు ఇండియా టుడే టీవీ ఛానల్ చూస్తా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ అట ఎన్సీపీ పార్టీకి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అట ఒక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంతలావు మహారాష్ట్రకు రాజకీయాలు అలా ఇప్పుడు నా కళ్ళ ముందరే మన మంత్రివర్గంలో అక్షరాల 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లను కూర్చోబెట్టా ఇందులో నలుగురు ఈ 5 మందిలో నలుగురు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళను కూర్చోబెట్టా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా చూడని విధంగా ఇచ్చిన మాట ప్రకారం బీసీల అభివృద్ధికి బీసీ సంక్షేమానికి 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ అడుగులు ముందుకు వేశాం ఎక్కడా ఎప్పుడూ కూడా చూడని విధంగా చట్టాన్ని తీసుకొచ్చాం బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు ఇక మీదట ఎవరైనా కూడా నామినేటెడ్ పదవులు గాని నామినేటెడ్ కాంట్రాక్ట్లు గాని ఏదైనా కూడా 50% ఖచ్చితంగా ఈ వర్గాల వారికి ఇవ్వాలి అని చెప్పి ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చాం నామినేటెడ్ పదవులు గాని నామినేటెడ్ కాంట్రాక్ట్లు గాని ఏదైనా కూడా ఇంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్ నాకు ఇంతకుముందు జోగి చెప్పాడు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎవరైనా కూడా రాజకీయంగా బాగా పలుకుపడి ఉన్న వాళ్ళు మార్కెట్ కమిటీ చైర్మన్లలో కనిపిస్తారు మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే దాని కోసం ఒక విపరీతమైన పోటీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అటువంటి వ్యక్తులు మాత్రమే ఆ మార్కెట్ కమిటీ చైర్మన్లుగా కనిపించేవాళ్ళు కానీ ఈ రోజు ఏమిటి ఇదే కృష్ణా జిల్లాలోనే 19 మార్కెట్ యార్డులు ఉంటే 10 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే గెలిచి 151 శాసనసభ